हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स ना रिक्वेस्ट एंटे दयचे प्रति ओक्कर कॉम्पिटेटिव फील्ड लो उन्नटुवंटि वारु कावच्चु रेंडोदिगा प्रजा प्रतिनिधुलु कावच्चु अधिकारुलु कावच्चु मी चुट्टुपक्कल उंडेटुवंटि वारंदरू कूडा ई वीडियोनि दयचे प्रति ओक्करू मीरु षेर चेयंडि। ओकेना निरुद्योगुलनि कादु सचिवालयाल कोरकु प्रिपेर अवुतुन्नटुवंटि वारे कावच्चु క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి వారు అందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే అసలు నిజంగా క్యాలెండర్ వస్తుందా రాదా? ఫస్ట్ ఏంటి అసలు ఏపీపీఎస్సి క్యాలెండర్ వస్తుందా, రాస్తున్నాం కదా వస్తుందా రాదా అన్నది। ఈరోజే కనుక మీరు ఎవరైనా మన ఛానల్ మీరు కొత్తగా చూస్తే కనుక జెన్యున్గా చాలా పర్ఫెక్ట్గా అన్న చెప్తున్నాడు, నిజంగా చిన్నల కాంచి పెద్దల వరకు చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అని మీరు నిజంగా భావిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, ఫ్రెండ్ సర్కిల్లో కూడా చెప్పండి। కొన్ని విషయాలు మీతో చాలా సుదీర్ఘంగా చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా అన్నీ కూడా నేను మాట్లాడతాను, తెలుస్తుంది మీకే। సో నేను క్యాలెండర్ రావద్దు, క్యాలెండర్ నేను కోరుకోవట్లేదు, నిరుద్యోగుల గురించి నేను మాట్లాడట్లేదు అని చెప్పట్లేదు। నాకన్నా ఎక్కువగా నేను అడిగినంత ఇదిగా ఎవరైనా సరే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారా మాట్లాడుతున్నారా లేదా మీరే తెలుసుకోండి, పేపర్లో కటింగ్ చేసి పెట్టేసి దాని గురించి పదే పదే చెప్తారు చూసారా, మీరు వాళ్ళ మాటలు నమ్మకండి దయచేసి। పేపర్లు వచ్చేది వేరు, రెండోది ఇక్కడ అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు, ప్రభుత్వం చేసేటువంటి కొన్ని తప్పులు ఏంటి? ఓకేనా, ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం ఉన్నటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడదాం, తెలంగాణ గురించి, మిగిలిన బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇవన్నీ మనకు వద్దండి, అవన్నీ తర్వాత మనది। నేను ఈ మధ్య ఒక ఆయన చూశాను, మా నరసాపురానికి చెందినటువంటి రఘురామకృష్ణరాజు గారు, అయ్యా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా విశ్వసనీయత కనుక మీకు ఉన్నట్లయితే కనుక మీరు బాగా తెలుసుకోవాల్సింది, నిజమే ఈ 2 సంవత్సరాలు బట్టి నేను మా నియోజకవర్గానికి నేను వెళ్ళలేదు, నా ప్రజలు ఎలా ఉంటున్నారో ఇవి మానేసి మీ యొక్క మీకు వచ్చేటువంటి మీ జీతంతో మీరు కొన్ని నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకైనా సరే ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆయనతో పాటు మిగతా, ఎందుకంటే మిగతా 24 ఉన్నటువంటి ఎంపీలు పెద్ద కనపడతలా, ఈయనైతే వార్తలో కనపడుతున్నాడు ప్రభుత్వం తిట్టొచ్చు ప్రభుత్వం, మీ రాజకీయపరమైన విషయాలు మీ తర్వాత, కానీ ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారు, నిరుద్యోగులు ఎంత బాధపడుతున్నారు అవునక, మీరు కొద్దిగా ఆలోచించండి, కనీసం ఆయనకి అలాంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయింది అవునా కదా, మీరే ఆలోచించండి। ఆయనతో పాటు ఇంకా ఉన్నారు అందరికీ, ఇదే 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ, 11 రాజ్యసభ, అలాగే ఎమ్మెల్సీలు 50, ఏం చేస్తున్నారు? కనీసం మీకు వచ్చేటువంటి మీ నెలలో ఒక్కొక్కరి జీతాన్ని ఖర్చు పెడితే డోసులు వస్తాయి। ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో మొదటి వ్యాక్సినేషన్ ప్రక్రియలో మీకు తెలుసా, ఆయన మాట్లాడుతున్నాడు ఆయనకి తెలుసా, వీళ్ళు ఎవరికి తెలియదు, 30 లక్షల డోసులు ఇప్పటివరకు కూడా మనం ఇచ్చినటువంటిది। మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతమంది ఉంది? దాదాపుగా 8 కోట్ల మంది ఉన్నారు అవునా కదా, ఇప్పుడు ప్రస్తుతం కొత్త లెక్కల ప్రకారం 8 కోట్ల మంది, 8 కోట్ల మందిలో ప్రభుత్వం ఏం చెప్పింది, 45 సంవత్సరాలు, 18 సంవత్సరాలకు కాదు 45 సంవత్సరాలకే మీ ఇస్తాం, 18 సంవత్సరాలకు మా వల్ల కాదండి। ఇక్కడ విద్యా దీవెన, కాలేజీలు ఉన్నాయా ఒకసారి మీరు ఆలోచన, కాలేజీలు ఉన్నాయా, విద్యా దీవెన, రెండోది ఏంటి ఈ అమ్మ ఒడి పథకాలు, ఈ పథకాలు ఇవి పెట్టడం వలన ఎంత వేస్ట్ అవుతుందంటే ఫస్ట్ అవి కొద్దిగా ఆపేసి ప్రాణాలు కాపాడడానికి, మొన్న రీసెంట్గా మీరే చూడండి వసతి దీవెన ఎంత, దాదాపుగా 1100 కోట్లు అనుకుంటా, 1100 కోట్లు, అంతకుముందు విద్యా దీవెన 621 కోట్లు, ఏదండి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇవన్నీ మానేసి నిజంగాను చక్కగా ప్రభుత్వము ఈ ఖర్చు అంతా తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం బ్రతుకుంటే మనం చూద్దాము అని మాని వ్యాక్సినేషన్ త్వరగా చక్కగా అన్నీ కొంటే ఎంత కలిసి వస్తుంది తెలుసా, వ్యాక్సినేషన్ ప్రక్రియ అందరికీ పూర్తవుతుంది అవునా కదా, మీరు ఆలోచించండి।
ఇది పూర్తవ్వందే మీ క్యాలెండర్ ఎక్కడిస్తాడు? అసలు స్కోప్ ఉందా మీకు? ఒకవేళ ఇస్తే ఏ సచివాలయాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది, కానీ క్యాలెండర్ ఏం రాదు. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఈ నెలలోనే వచ్చేద్దని చాలామంది అనుకుంటున్నారు. కావాలంటే మీరు రాసి పెట్టుకోండి, ఈ నెలలో అయితే కనుక ప్రభుత్వం ఇచ్చే ప్రసక్తే కనపడట్లేదు. ఫస్ట్ కొంతమందికి ఆలోచించే పరిజ్ఞానాన్ని బట్టి కానీ, రెండోదిగా కాంపిటేటివ్లో ఉండేటువంటి ఈ విశ్లేషణ కానీ చాలామందికి తెలియట్లేదు. అందరూ తెలుసుకోవాలి. ఈరోజు మనకి ఏది ముఖ్యం? డబ్బు కాదు ముఖ్యం, మన ప్రాణం ముఖ్యం. అంటే మనం ప్రాణం కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వం. సో ప్రభుత్వం ఏం చేయాలి? వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా విపరీతంగా పెరగాలి. ఈరోజు ఎన్ని కేసులు వచ్చినాయి తెలుసా ఏపీలో? ఈరోజు ఏపీలో ఎన్ని కేసులు వచ్చినాయి? 21,000 కేసులు పైన వచ్చినాయి గడిచిన 24 గంటల్లో. 21,000 అబవ్ వచ్చింది. సో చూడండి, మీరే ఆలోచించండి. ఒకవైపున కేసులు వస్తున్నాయంటే ఇక్కడ టెస్టింగ్లు బాగా జరుగుతున్నాయి, దాంట్లో డౌట్ లేదు. పాపం సచివాలయాల్లో ఉన్నటువంటి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, పగలు రాత్రి వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారంటే, ఎందుకంటే మనకు తెలియదు వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు తెలియాలండి నిజంగా. ఏఎన్ఎంలు అయితే నైట్ టైం కూడా డ్యూటీస్ చేస్తున్నారు పాపం. నేను వారి గురించి ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేస్తాను. కొంతమంది చేసే నిర్వాహకాలు కూడా కొంత బయటపడాలన్నమాట, అవి కూడా ఉంటాయి. ఆశ వర్కరు, శానిటేషన్ వర్కరు ఎంత కష్టపడుతున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే, మేబీ ఇస్తే ఏ సచివాలయాలకు ఇవ్వచ్చు, కానీ క్యాలెండర్కి అయితే కనుక ఇప్పుడు ఇచ్చేది లేదు. వేస్ట్ ఖర్చులు చాలా అవుతున్నాయండి, ప్రభుత్వం నుంచి వేస్ట్ ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ. సో వేస్ట్ ఖర్చుల నుంచి చక్కగా అంటే పథకాలు, ఇప్పుడు నాకు అమ్మ ఒడి పడలేదు, నాకు అర్జెంటుకి ఇచ్చేయండి, దీవెన పడలేదు నాకు అర్జెంటుకి ఇచ్చేయండి, రెండోది వసతి దీవెన పడలేదు నాకు అర్జెంటుకి ఇచ్చేయండి, ఎవరు అడగట్లా. ఎందుకంటే కాలేజీలు జరగట్లా, ఫస్ట్ కాలేజీలన్నీ ఆగిపోయి ఉన్నాయి, హాస్టల్స్ అన్నీ మూసేశారు, ప్రభుత్వం చెప్పింది అన్నీ మూసేసి. సో అవి మూసేసినప్పుడు అవి ఇవ్వాల్సినటువంటి కొద్దిగా 800 కోట్లు ఖర్చు పెట్టాలి వాటికి. 800 బదులు ముందు 400 కోట్లు డోసులు కొనండి చక్కగా హ్యాపీ. ఎంతమంది ఉన్నారు ఇంచుమించుకొని? ఒకసారి మీరు ఆలోచించండి, మానవత్వంతో మీరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎంతమంది ఇక్కడ ఏపీ జనాభా రఫ్గా మీకు మామూలుగా అర్థం అవ్వాలి, 6 కోట్లు అనుకోండి. సో ఇందాక ఎన్ని కోట్లు అనగా 6 కోట్లు. ఇందులో 45 సంవత్సరాలు పైబడి 45 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? దాదాపుగా 3.5 నుంచి 4 కోట్ల మంది ఉండొచ్చా లేదా? తక్కువ వేసుకున్నాం 3.5 4. మరి ఎంతమందికి ఇచ్చారు ఇప్పటి వరకు? 30 లక్షల మందికి అండి. 30 లక్షలు ఎక్కడైనా ఉందా? అది కూడా మొదటి డోసు అని చెప్పింది. రెండు డోసులు కూడా కావాలా లేదా? సో నిరుద్యోగులు ఎలా ఆలోచించగలగాలి? కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నప్పుడు కాంపిటేటివ్ పరంగా ఆలోచించగలగాలి. మరి ఈ ప్రక్రియ ఎంతకాలం కొనసాగుతుంది? 1 నెల 2 నెలలు 3 నెలలు అవుతుందా? అది అవట్లా. మీరు ఇండియా వైజ్గానే చూడండి, నేను చెప్పిన లెక్కలన్నీ మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా? నేను చెప్పిన ప్రతి లెక్క మీ దగ్గర పెట్టుకోండి. ఇండియా వైజ్ భారతలో 100 రోజులకి దేశవ్యాప్తంగా వంద రోజులకి ఎన్ని టీకాలు పంపిణీ జరిగింది తెలుసా? ఎంతమందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేశారంటే 13.5 కోట్ల మందికి దేశవ్యాప్తంగా 3 నెలల బట్టి చేస్తే దేశవ్యాప్తంగా మనం ప్రక్రియ ప్రారంభించి 30 లక్షలు. ఒకసారి మీరు ఆలోచించండి, ఎప్పటికి అవుతుంది? ఇది 3.5 కోట్లు మిగిలినటువంటి ఆ తర్వాత ఎదరికి వెళ్ళే కొలిదిని సుప్రీంకోర్టు చాలా సూటిగా ప్రశ్న కూడా వేసింది. 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అయిన ప్రాణాలు 18 సంవత్సరాలు 5 సంవత్సరాలు వారికి గుండెకాయ కదా ఉంది, వీరికి కదా, అందరినీ సమానంగా చూడాలి అందా లేదా? మీరు సుప్రీంకోర్టు, నేనేదో సొంతంగా నేనేం చెప్పట్లా, సుప్రీంకోర్టే ప్రశ్న వేసింది. ఇది ఆర్టికల్ 14కి విరుద్ధంగా ఉంటుంది అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇన్ని ప్రభుత్వం ముందు ఇన్ని సవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ సవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా పూర్తిగా వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు వ్యాక్సినేషన్ అంతా కంప్లీట్ అయితే కేసులు తగ్గుముఖం పడతాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ అవ్వకుండా కేసులు తగ్గుముఖం పట్టడం అనేది చాలా కష్టం. లాక్డౌన్ పెట్టారు కదన్నా, కర్ఫ్యూ పెట్టారు కదన్నా, 18 గంటలు పెట్టారు కదన్నా, మీరు ఇలాంటివి చెప్పకండి. ఎందుకనంటే లాక్డౌను కర్ఫ్యూ అన్నది పాక్షికం, కేసులను తగ్గుదల కోసం, వైరస్ను చంపడం కోసం కాదు. అది మీరు తెలుసుకోవాలి, అది వైరస్ చచ్చిపోవడం కాదు, కేసులు తగ్గుదల.
కొన్ని చోట్ల థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ ఎవరు ఈయన రఘురామ కృష్ణ గారు మహానుభావుడు. ఆయన కనీసం తెలుసుకోవాలి. మీ మన నియోజకవర్గానికి ఎంపీ లాట్స్ ఉన్నాయా? 25 crores వస్తుంది ఫర్ ఇయర్, 25 crores ఎంపీ లాట్స్. మరి వచ్చిన 2 సంవత్సరాలు బట్టి 50 crores ఉన్నాయి కదా. ఎంత కొంత మన నియోజకవర్గంలో ఇక్కడ నరసాపురం నియోజకవర్గం ఖర్చు పెట్టవచ్చా లేదా? మీ ఆయన చిత్తశుద్ధితో ఆయన ఆలోచించగల. ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను ఓటు వేసినటువంటి హక్కుతో పవర్ ఆయనకంటే మనకి ఎక్కువ తెలుసా మీకు? ప్రజాప్రతినిధుల కంటే ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాప్రతినిధుల కంటే కూడా అధికారం ఎవరికి ఉంటుంది? అధికారానికి మూలం ఎవరంటే ప్రజలు. తెలుసా మీకు? తెలుసుకోవాలండి. నేను అందుకనే రత్నం అన్న ఉన్నాడంటే సబ్జెక్టు సూపర్ చెప్తాడు. రత్నం అన్న సబ్జెక్టులు కింగ్, దాంట్లో డౌట్ లేదు. చెప్తున్నాను కదా నేనే, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నారు వీళ్ళు, ఎంతసేపును అక్కడ ఎన్నికల్లో అది జరిగింది ఇది జరిగింది. ఓకే జరిగితే అవి జరిగినాయి. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు హైకోర్టులకి ఇలాంటి ఎన్నికలు, ఈసీకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది ఎన్నికలు ఉప ఎన్నికలు ఏమైనా ఉంటే అవన్నీ వాయిదా వేసింది. ఇప్పుడు ఇది మంచి పద్ధతి కాదు, అవన్నీ వాయిదా వేసింది సుప్రీంకోర్టు హైకోర్టులకి చెప్పింది. అలాగే ఎలక్షన్ కమిషన్స్ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ఎంతసేపు వాటిని వీటిని చూసుకుంటున్నారు కానీ, రెండవదిగా మీరు ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించండి. మీరు ఫ్రెండ్స్ మీరు కూడా దయచేసి ఈ విషయాన్ని ఆలోచించండి కొద్దిగా. ఎందుకనంటే వీరందరూ ఆస్ట్రేలియా క్రికెటర్లు అండి. చూడండి కమిన్స్ ఎంత ఇచ్చాడు? 37 లక్షలు ఇచ్చాడు. అది మన దేశమా? మహానుభావుడు నిజంగా. తర్వాత బ్రెట్లీ అనుకోండి, బహుశా బ్రెట్లీ ఎంత ఇచ్చాడు? 40 లక్షలు ఇచ్చాడు. మన దేశంలో ఏ సెలబ్రిటీ అని ఇచ్చాడా? సినిమాలు రిలీజ్ అయితే కనుక పరిగెత్తుకుని వెళ్తారా కరోనా తెచ్చుకోవడానికి? మీరు కొద్దిగా మీరనే విశ్వసనీయతతో మీరు ఆలోచించగలగాలి. ఈరోజు సినిమాని పోషించే, సినిమా ఇండస్ట్రీని పోషించేది ఎవరు తెలుసా? రిక్షా పుల్లరి, అది గుర్తుపెట్టుకోవాలి. అవును, వాడు సంపాదించేది 50 రూపాయల్లో ప్రతిరోజు సినిమాకి వెళ్తూ ఉంటాడు, సాయంత్రం పాటు ప్రతిరోజు వెళ్తాడు, వాడే పోషించేది. ఈరోజు మీకు కావాలంటే సర్వే చెయ్యండి. నేను ఎంత సర్వే చేస్తాను తెలుసా? ప్రతి విషయాన్ని చాలా చక్కగా సర్వే చేస్తూ ఉంటాను. అందుకని మీరు తెలుసుకోవాలండి, నిరుద్యోగులు అందరూ తెలుసుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళు చక్కగా చూడండి, ఈ సెలబ్రిటీలు, ఈ క్రికెటర్స్, వీళ్ళందరూ నిజంగా ఎంత దారుణం అంటే, వాళ్ళు ఇప్పుడు ఒక పేదవాడికి నాకు వచ్చింది ఇంకో కరోనా వచ్చింది అనుకో, నన్ను పట్టించుకోరు. కానీ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా ఒకరికి వస్తే పలానా వ్యక్తికి వచ్చిందంట, పలానా ఊరికి వచ్చిందంట అని చెప్పడం, ఇది దౌర్భాగ్యం. అది కరెక్టే కాదు, ఎందుకంటే వైరస్కి వారు వీరు అని భేదం లేదు, ఎవరికైనా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అది కూడా ఆర్టికల్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఓకేనా? మనం తెలుసుకోవాలండి. ఇంతలాగా ఈ ఫీల్డ్లో ఉన్నామంటే, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నామంటే ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకుంటూ ఉండాలి. సుప్రీంకోర్టు ఈరోజు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు, చాలా చక్కగా ఆదేశాలు జారీ చేసింది. మనకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ యొక్క క్యాలెండర్ వస్తుందంటారా? ఒకసారి మీరు ఈ నెలలో వస్తుందా? మీ మనస్తత్వం మీరే తెలుసుకోండి. వైరస్ ప్రభావం ఎంత ఉంది? ఇన్ని డోసులు ఉన్నాయి. ప్రభుత్వం అవన్నీ పథకాలు పెట్టమనే పథకాలు ఎన్ని ఎందుకు? ప్రజెంటు పథకాల కంటే కూడా ముందు మనకి ఏం కావాలి? ఇవి కావాలి. ఇది వ్యాక్సినేషన్ కొనండి, విపరీతం కొనండి. మొదటి డోసు రెండో డోసు అందరికీ. 40 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలకి అందరికీ ఇవ్వాలి. సో ఈరోజు మీరు కొన్ని దేశాలు చూడండి, వాళ్ళు 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడాను ఇచ్చేస్తారు. అవునా కదా? ఇవి మనకి కావాల్సినటువంటి మెయిన్ కావాలండి. మీరు ఇవి తెలుసుకోవాలని వీడియో చేస్తున్నాను. నేను అన్ని విషయాలు చెప్తాను, ప్రతి విషయం. అంతేకాని దయచేసి ఎవరు అన్నితే భావించకండి. ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికి, ప్రతి ఒక్కరు ప్రభుత్వం చెప్పినట్లుగాను, మనం ప్రభుత్వం ఏదైతే మన కోసం మంచిగా చెప్తుందో మనం లోబడి నడుచుకోవాలి. ప్రభుత్వానికి మన ప్రాణాల కోసమే కదా వారు అంత కష్టపడుతున్నారు. చూడండి పోలీస్ వ్యవస్థ చూడండి, రాత్రి అనక పగలనక డాక్టర్స్ పగలు రాత్రి శానిటేషన్ చేసేటువంటి వాళ్ళు, మిలిటరీలో ఉండేటువంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. నర్సులు ఒక్కోసారి వాళ్ళ గురించి చాలా బాధాకరంగా ఉంటుంది. అవునా కదా? దయచేసి ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి. ఈ టైంలో వస్తుందా రాదా అనేది మీ మనస్సాక్షిగా మీకు తెలియదు. అందరూ తెలుసుకోవాలి అన్ని విషయాలు. ప్రజాప్రతినిధి ఇప్పుడైనా మారకపోతే రాజకీయపరమైనటువంటి విషయాలు ఇప్పుడు కరెక్ట్ కాదు. అందరూ ఒకటి అవ్వాలి, అందరూ ఒకటయ్యి ఇక్కడ వ్యాక్సినేషన్ కోసం మీ వంతు మీరు సహాయం చేయండి. ఓకేనా?
నేనేం రాజకీయ నాయకుడిని కాదు, నేను మీలాగానే నాలాగానే కేవలం సామాన్యమైనటువంటి వ్యక్తిని మాత్రమే. కానీ నేను విశ్లేషణ చేస్తూ ప్రతి ఒక్కరికి జరిగేటువంటి వాస్తవాలు చెప్తా ఉంటాను ఈ విషయాలు. ఓకే, సో ఫ్రెండ్స్ అన్నిటితో భావించకుండా అందరికీ తెలియపరచండి, ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.